హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడుకుందాం. యూనో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేను సపరేట్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నేను చాలా మన తెలుగు ఛానల్స్ చాలా చూశాను, కానీ ఎక్కడ మనకి రూట్ పాయింట్ నుండి అంటే కింది నుండి ఎవరు బేసిక్స్తో సహా మనకు ఎవరు చెప్పడం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ గ్రామర్ అనేది కింది నుండి చెప్తేనే మనకి క్లియర్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో కింది కాన్సెప్ట్ నుండి నేర్చుకుంటేనే, కింద రూట్ కాన్సెప్ట్ నుండి నేర్చుకుంటేనే మనకి ఇంగ్లీష్ అనేది చాలా 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 ఈజీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అందులో ఈరోజు బేసిక్ లెసన్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి ఇదొక్కటి నేర్చుకుంటే, కరెక్ట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం కరెక్ట్గా నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ మొత్తం ఈజీగా మాట్లాడొచ్చు, ఈజీగా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి మనకి ఎవరు సరిగా చెప్పట్లేదండి. తెలుగులో నేను చాలా వీడియోస్ చూశాను, ఎవరు మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. అదే మనం హిందీ ఛానల్స్ కానీ ఇంగ్లీష్ ఛానల్స్ కానీ చూస్తే వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. అలాంటిది ఇక్కడ ఎందుకు ఉండట్లేదో మరి నాకు తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉంటాయి, వాటి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియోస్ నుంచి ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకొని దాన్ని డెప్త్గా చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు మనం మన టాపిక్లోకి వెళ్ళే ముందు, ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సీ కానీ, బ్యాంక్స్ కానీ, విఆర్ఓస్, గ్రూప్స్, పోలీస్ అవన్నీ నోటిఫికేషన్స్ పడ్డాయి కదా, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అలాగే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి, నేను కంప్లీట్ ఒక మొబైల్లోనే ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది నాకు, ఎందుకంటే నా దగ్గర ల్యాప్టాప్ లాంటివి ఏమీ లేవు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఒక జస్ట్ యూ రికార్డర్ వేసుకొని ఒక నార్మల్ మొబైల్లో కంప్లీట్ ఎడిట్ చేసుకొని, పిక్సార్ట్లో ఎడిట్ చేసుకొని నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో మన వాయిస్ అలాంటిది ఏమైనా తేడా వస్తే ప్లీజ్ నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్, ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మొత్తం మనకి 8 types ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం మనకి 8 types ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఏవేవి? వర్బ్, నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇంకోసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. వర్బ్, నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్స్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఫస్ట్ నౌన్, సారీ ఫస్ట్ వర్బ్. వర్బ్, ఈ వర్బ్ అనేది దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. దెర్ విల్ నాట్ బి ఎనీ సెంటెన్స్ వితౌట్ అ వర్బ్ ఇన్ ఇంగ్లీష్. వర్బ్ లేకుండా ఇంగ్లీష్లో ఒక్క సెంటెన్స్ కూడా ఉండదు, ఒక్క సెంటెన్స్ కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వర్బ్ అనేది కంప్లీట్గా ప్రతి సెంటెన్స్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వర్బ్ లేని సెంటెన్స్ అనేది మనకు ఒకటి ఉండదు. ఓకేనా? నెక్స్ట్, అసలు వర్బ్ అంటే ఏంటి? A verb is used to describe the action or state. A verb is used to describe an action or state. అంటే ఒక పనిని కానీ, ఓకేనా ఫ్రెండ్స్, ఒక పనిని కానీ ఒక సిచ్యువేషన్ కానీ తెలిపేదాన్ని మనం ఏమంటున్నాం, వర్బ్ అని అంటున్నాము. ఒక పనిని తెలియజేయడం కానీ ఒక సిచ్యువేషన్ని, స్టేట్ అంటే ఒక సిచ్యువేషన్ని మనం తెలిపేదాన్ని మనం ఏమంటున్నాం అంటే వర్బ్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ దాంట్లో చూడండి. కృష్ణ ప్లేస్ టెన్నిస్ 3 times a week. ఫస్ట్ ఎగ్జాంపుల్, కృష్ణ ప్లేస్ టెన్నిస్ 3 times a week. సో ఇందులో వర్బ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ప్లేస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి ఒక యాక్షన్ అనేది చెప్తుంది. ఓకేనా? కృష్ణ అనేవాడు టెన్నిస్ ఆడుతున్నాడు. ఆడటం అనేది ఒక యాక్షన్, అదొక పని. ఓకేనా ఫ్రెండ్స్? ఒక పనిని తెలియజేయడం కానీ, ఓకేనా, లేదా ఒక సిచ్యువేషన్ని తెలియజేసేదాన్ని మనం ఏమంటున్నాం, వర్బ్ అంటున్నాం. సో ఇక్కడ వర్బ్ ఏమవుతుంది? ప్లేస్ అవుతుంది. నెక్స్ట్, అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్లో ఐ యామ్ ఎ టీచర్. సో ఇందులో మనకి వర్బ్ ఏమవుతుందో ఐడియా చేయండి, గెస్ చేయండి. యామ్ అవుతుంది. ఓకే, యామ్, ఐ యామ్ ఎ టీచర్. ఇక్కడ మనం ఒక స్టేట్, ఒక సిచ్యువేషన్ని చెప్తున్నాం. ఐ యామ్ ఎ టీచర్, నేను ఒక టీచర్ని అని మనది మనం ఒక సిచ్యువేషన్లో చెప్తున్నాం. ఐ యామ్ ఎ టీచర్. సో ఇక్కడ యామ్ అనేది కూడా వర్బ్ అవుతుంది. నెక్స్ట్, నౌన్. అ నౌన్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు అ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్, ఫీలింగ్, ఆర్ అన్ ఐడియా. ఓకేనా ఫ్రెండ్స్? నౌన్ అనేది ఏంటంటాం? ఒక పర్సన్ని కానీ, ఒక ప్లేస్ని కానీ, ఒక యానిమల్ లేదా ఒక థింగ్ తీసుకొని, ఒక ఫీలింగ్ లేదా ఐడియా, ఇవన్నీ మనం ఏమంటున్నాం, నౌన్స్ అంటాం. ఇవన్నిటిని మనం
నౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, సరిత వెంట్ టు వైజాగ్ ఆన్ వెకేషన్ విత్ హర్ ఫ్యామిలీ లాస్ట్ ఇయర్. ఇంకోసారి వినండి, సరిత వెంట్ టు వైజాగ్ ఆన్ వెకేషన్ విత్ హర్ ఫ్యామిలీ లాస్ట్ ఇయర్. విత్ హర్ ఫ్యామిలీ లాస్ట్ ఇయర్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇందులో మనకి మొత్తం వెతికితే ఎన్ని నౌన్స్ వస్తున్నాయి చూడండి, ఎన్ని నౌన్స్ వస్తున్నాయి. సరిత అనేది ఒక నౌన్, వైజాగ్ అనేది ఒక నౌన్, వెకేషన్ అనేది ఇంకొక నౌన్, ఫ్యామిలీ నౌన్, ఇయర్ నౌన్. చూడండి ఫ్రెండ్, సరిత నేమ్ కాబట్టి నౌన్, వైజాగ్ ప్లేస్ నౌన్, వెకేషన్ ఓకేనా ఫ్రెండ్స్ హాలిడేస్ని మనం ఏమంటాం, వెకేషన్ అని మెన్షన్ చేస్తాం. వెకేషన్ అనేది నౌన్ ఓకేనా, దేన్ని డిస్క్రైబ్ చేయదు మనకి ఓకేనా. వెకేషన్ అంటే నార్మల్గా నౌన్. ఫ్యామిలీ తీసుకోండి, ఫ్యామిలీ ఎవరైనా ఉండొచ్చు, సన్, డాటర్, ఫాదర్, మదర్ ఓకేనా ఫ్రెండ్స్, మీ పిన్ని, మీ బాబాయ్, అందరు కలిస్తేనే ఫ్యామిలీ అవుతుంది. ఫ్యామిలీ అనేది కూడా ఒక నౌన్. నెక్స్ట్ ఇయర్, ఇయర్ అనేది కూడా నౌన్ అవుతుంది. ఇయర్ అంటే 365 డేస్ ఓకేనా ఫ్రెండ్స్, 365 డేస్ని ఇయర్ అంటాం ఓకేనా ఫ్రెండ్స్. సో ఇయర్ అనేది నౌన్ అవుతుంది, నౌన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఒక సెంటెన్స్లోనే మనకి ఇన్ని నౌన్స్ రావడం జరిగింది, నౌన్స్ రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్. సో నౌన్ అంటే ఏంటి, ఒక పర్సన్, ప్లేస్, యానిమల్, ఒక థింగ్ని లేకపోతే ఒక ఫీలింగ్ని, ఒక ఐడియాని ఏమంటున్నాం మనం, నౌన్ అని అంటున్నాము. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్స్ చూడండి. ప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ప్లేసెస్ చూడండి, వైజాగ్ అని, హైదరాబాద్, ముంబై, అమెరికా. అలాగే యానిమల్స్ తీసుకుంటే క్యాట్, డాగ్, ఎలిఫెంట్, లయన్, టైగర్, ఇలా ఎన్నన్నా యానిమల్స్ని. థింగ్స్ వాచ్, మొబైల్, పెన్, బెంచ్, బ్లాక్ బోర్డ్, ఇలా అన్ని థింగ్స్ని మనం నౌన్స్ అంటాం ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీలింగ్స్ వచ్చేసి మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, సాడ్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి, నౌన్స్ కిందికి వస్తాయి, ఇవన్నీ మనకి నౌన్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ ప్రనౌన్. ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ దాట్ రీప్లేసెస్ ద నౌన్. ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ దాట్ రీప్లేసెస్ ద నౌన్. చూడండి, రీప్లేస్ ద నౌన్ అంటే ఏంటి, అంటే నౌన్ ప్లేస్లో మనం ప్రనౌన్ అనేది వాడడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్. నౌన్ ప్లేస్లో ప్రనౌన్ అనేది వాడడం జరుగుతుంది, రీప్లేసెస్ ద నౌన్. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, మెల్విన్ ఈజ్ అట్ ద మూవీస్ విత్ మెల్విన్స్ గర్ల్ ఫ్రెండ్. మెల్విన్ రియలీ ఎంజాయ్స్ స్పెండింగ్ టైమ్ విత్ మెల్విన్స్ గర్ల్ ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చదివితే ఈ సెంటెన్స్ చాలా స్టూపిడ్గా ఉంటుంది మనకి, ఎందుకంటే ఇక్కడ మెల్విన్ అనే పదం ఓకేనా ఫ్రెండ్స్, మెల్విన్ అతను అయితే ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఊరికే మెల్విన్, మెల్విన్, మెల్విన్ అని వాడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మెల్విన్ ఈజ్ అట్ ద మూవీస్ విత్ మెల్విన్స్ గర్ల్ ఫ్రెండ్. మళ్ళీ మెల్విన్ ఈ రియల్లీ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ మెల్విన్స్ గర్ల్ ఫ్రెండ్. సో ఇలా ప్రతిసారి మెల్విన్స్, మెల్విన్స్ అని వాడుతున్నాం. సో అది వినటానికి కూడా మనకి మంచిగా ఉండదు ఓకేనా ఫ్రెండ్స్, వినటానికి కూడా బాగుండదు ఓకేనా ఫ్రెండ్స్. సో దాన్ని రీప్లేస్ చేస్తాం అనమాట. ఇవన్నీ నౌన్స్ కదా, మెల్విన్ అనేవాడు వ్యక్తి పేరు, ఇదంతా మనకి నౌనే. సో ఈ నౌన్స్ని మనం ఏం చేస్తున్నాం, ప్రనౌన్తో రీప్లేస్ చేస్తున్నాము. ఎలా రీప్లేస్ చేస్తున్నాం చూడండి, మెల్విన్ ఈజ్ అట్ ద మూవీస్ విత్ హిస్ గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ హిజ్ అనేది ప్రనౌన్. మళ్ళీ హీ అనేది మళ్ళీ ప్రనౌన్. హీ రియల్లీ ఎంజాయ్స్ స్పెండింగ్ టైమ్ విత్ హర్. ఈ హర్ అనేది ఎవరు, గర్ల్ ఫ్రెండ్. ఈ హర్ అనేది గర్ల్ ఫ్రెండ్ ఓకేనా ఫ్రెండ్స్. సో టూ టైమ్స్ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని మెన్షన్ చేసే బదులు ఒకసారి మెన్షన్ చేస్తే సెకండ్ టైం హర్ అని మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మెల్విన్ కూడా అంతే, మెల్విన్ని హిజ్, హీ అని మెన్షన్ చేసాం. ఊరికే మెల్విన్, మెల్విన్ అనే బదులు హీజ్, హీ అని మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇందులో మనకి ప్రనౌన్స్లో టూ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఉంటాయి. ఏంటంటే ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్రనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రనౌన్స్. సబ్జెక్ట్ ప్రనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ ఓకే. సబ్జెక్ట్ ప్రనౌన్స్ అంటే ఎలా ఉంటాయి, ఐ, యు, వి, దే, హీ ఆర్ షీ, ఇట్, ఇవన్నీ మనకి సబ్జెక్ట్ ప్రనౌన్స్. అలాగే ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ వచ్చేసి మీ, హర్స్, దెమ్, హిమ్, ఆర్ హర్, ఆర్ హర్ ఓకేనా ఫ్రెండ్స్. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనకి
ఇక్కడ మెల్విన్ అనేవాడు సబ్జెక్ట్ అంతే కదా. మెల్విన్ అనేవాడు మనకి సబ్జెక్ట్. అలాగే గర్ల్ ఫ్రెండ్ ఏమవుతుంది, మెల్విన్స్ గర్ల్ ఫ్రెండ్ మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ సబ్జెక్ట్ని ప్లేస్లో మనం ఏం వాడుతున్నాం, హీ అనేది వాడుతున్నాం. సో ఇది మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం హర్ అనేది వాడుతున్నాం. సో ఇదేమవుతుంది, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ యాడ్జెక్టివ్. చూడండి ఫ్రెండ్స్, అన్ యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దాట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక నౌన్ లేదా ఒక ప్రొనౌన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం, యాడ్జెక్టివ్ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దే డ్రైవ్ అన్ అమేజింగ్ బిగ్ రెడ్ స్పోర్ట్స్ కార్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి కార్ అనేది నౌన్. ఓకేనా, ఇక్కడ మనకి కార్ అనేది నౌన్. సో ఈ నౌన్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం, లైవ్లో దాని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్, సో ఇక్కడ కార్ అనే నౌన్కి ఇన్ఫర్మేషన్ ఏమేముంది, కార్ అనేది అమేజింగ్ బిగ్ రెడ్ స్పోర్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్, కార్ ఇన్ఫర్మేషనే కదా, కార్ అనేది అమేజింగ్గా ఉంది, కార్ అనేది చాలా పెద్దగా ఉంది, కార్ అనేది రెడ్ కలర్లో ఉంది, కార్ అనేది స్పోర్ట్స్ కార్, ఈ కార్ అనేది బిగ్, కార్ అనేది అమేజింగ్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇలా ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏదైతే ఉందో దాని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నామో అది మనకి అడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ సెంటెన్స్కి వచ్చేసరికి మనకి అమేజింగ్ బిగ్ రెడ్ స్పోర్ట్స్ అనేవి యాడ్జెక్టివ్స్. అవి దేని గురించి చెప్తున్నాయి, కార్ గురించి చెప్తున్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక్క దాంట్లో నుండి మనకి 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. చూడండి, ఎవరైనా మీరు ఇప్పుడు మీకు ఆ కార్ గురించి తెలుసు, సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఫర్ సపోజ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కార్ అంటే మీరు ఏం చెప్తారు, వెంటనే అమేజింగ్ అంటారు, బికాస్ మీకు అది తెలుసు, ఆ కార్ ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి. ఓకే, వాట్ సైజ్ ఈజ్ ద కార్, బిగ్. వాట్ కలర్ ఈజ్ ద కార్, చూసారు కదా రెడ్ కలర్. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ కార్ ఇస్ ఇట్, స్పోర్ట్స్ కార్. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఒక కార్ గురించి ఇన్ని క్వశ్చన్ అంటే ఆ సెంటెన్స్లో మనకి ఇన్ని క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ అనేది తెలిసింది, 4 క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ అనేది తెలిసింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఒక కార్ గురించి వర్ణిస్తున్నాం, దాని ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేస్తున్నాం. సో అలాంటి వర్డ్స్ ఏమంటున్నాం మనం అంటే యాడ్జెక్టివ్స్ అంటాము. నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వర్బ్, యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్. విచ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వర్బ్, యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్. సో ఫ్రెండ్స్, ఇది యాడ్వర్బ్ అనేది మనం స్కూల్లో చదువుకున్నప్పుడు యాడ్వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ డిస్క్రైబ్స్ ద వర్బ్ అంటారు, అంతే. ఇక్కడ వరకే మనకి ఆపేస్తారు ఆ సెంటెన్స్ని. కానీ నిజానికి ఫ్రెండ్స్, ఉత్త వర్బే కాదు, యాడ్జెక్టివ్ ఇంకా యాడ్వర్బ్ని కూడా మనం దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం, లేదా దాన్ని కూడా మనం డిస్క్రైబ్ చేస్తాం. అలాంటి వర్డ్స్ని మనం యాడ్వర్బ్స్ అనడం జరుగుతుంది, యాడ్వర్బ్స్ అనేది అనడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పటికీ కూడా కొన్ని స్కూళ్ళలో ఇక్కడ వరకే చెప్తారు మనకి వర్బ్ అనే డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్ అని చెప్తారు, కానీ నిజానికి యాడ్జెక్టివ్ కూడా డిస్క్రైబ్ చేస్తుంది, తన ఓన్ యాడ్వర్బ్ని కూడా డిస్క్రైబ్ చేసుకుంటుంది. అలాంటి వాటిని మనం యాడ్వర్బ్స్ అంటాము. నెక్స్ట్, సో ఈ యాడ్వర్బ్స్ నుండి మనకి ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయంటే, ఎప్పుడు, వెన్, వై, ఎందుకు, హౌ, ఎలా అని ఇలాంటి ఎక్సెట్రా ఇలాంటి క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ అనేది దొరకడం జరుగుతుంది ఒక సెంటెన్స్లో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎస్టర్డే ఈవినింగ్ వీ వాక్డ్ సమ్ వాట్ స్లోలీ ఇన్ అ బ్యూటిఫుల్ గార్డెన్. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి మనం యాడ్వర్బ్స్ అనేది దేనికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్కి కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వాక్డ్ అనేది మనకి వర్బ్, వాక్డ్ అనేది వర్బ్. ఓకే, సో దీని నుండి మనకి ఆన్సర్స్ చూడండి, ఎస్టర్డే ఈవినింగ్ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుంది.
వాక్డ్ ఎస్టర్డే ఈవినింగ్ వి వాక్డ్ ఎప్పుడు వాక్ చేశారు చెప్పాం కదా యాడ్వర్బ్స్ గివ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లైక్ వెన్ వై హౌ అని సో వాకింగ్కి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఎస్టర్డే ఈవినింగ్ ఎస్టర్డే ఈవినింగ్ ఓకే సో ఇప్పుడు ఎస్టర్డే ఈవినింగ్ ఏమవుతుంది మనకి యాడ్వర్బ్ అవుతుంది ఓకే నెక్స్ట్ సో స్లోలీ 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 అనేది ఏంటి మళ్ళీ మనకి వర్బ్ ఓకేనా వర్బ్ స్లోలీ అనేది యాడ్వర్బ్ సారీ స్లోలీ అనేది యాడ్వర్బ్ ఓకే ఇది కూడా దేనికి రిలేటెడ్ వాకింగ్కి రిలేటెడ్ ఓకేనా ఫ్రెండ్స్ వాకింగ్ అనేది వర్బ్ వాక్డ్ అనేది వర్బ్ ఓకే ఎలా వాక్ చేశారు స్లోగా వాక్ చేశారు స్లోగా వాక్ చేశారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్ ఇన్ ఏ వెరీ బ్యూటిఫుల్ గార్డెన్ ఓకే గార్డెన్ అనేది నౌన్ బ్యూటిఫుల్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అలాగే నెక్స్ట్ బ్యూటిఫుల్ని డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి వెరీ ఎంత బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ సో ఇప్పుడు ఇదేమవుతుంది యాడ్వర్బ్ అవుతుంది సో వెరీ కూడా యాడ్వర్బ్ అవుతుంది సో మొత్తానికి ఇందులో మనకు మొత్తం ఎన్నున్నాయి యాడ్వర్బ్స్ ఎస్టర్డే ఈవినింగ్ సంవాట్ స్లోలీ వెరీ ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది కదా వెన్ ఎస్టర్డే ఈవినింగ్ ఓకే నెక్స్ట్ హౌ సంవాట్ స్లోలీ వేర్ వెరీ బ్యూటిఫుల్ గార్డెన్ సో ఇలాంటి క్వశ్చన్స్కి మనకి ఆన్సర్స్ అనేది దొరకడం జరుగుతుంది నెక్స్ట్ ప్రపోజిషన్స్ ప్రపోజిషన్స్ సో ప్రపోజిషన్స్ ఆర్ ద వర్డ్స్ లైక్ ఇన్ అవుట్ ఎట్ బై ఫ్రమ్ విత్ బిఫోర్ ఆఫ్టర్ దీస్ షో రిలేషన్షిప్స్ ఇన్ టైమ్ ప్లేస్ అండ్ పొజిషన్ దీస్ షో రిలేషన్షిప్స్ ఇన్ టైమ్ ప్లేస్ అండ్ పొజిషన్ అంటే ఒక టైంని చెప్పడం కానీ ఒక ప్లేస్ గురించి చెప్పడం కానీ లేకపోతే టైమ్ అండ్ ప్లేస్ యొక్క రిలేషన్షిప్ చెప్పడం కానీ ప్లేస్ అండ్ పొజిషన్ రిలేషన్ చెప్పడం కానీ జరుగుతుంది ప్రపోజిషన్స్ ద్వారా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఐ విల్ సీ యూ అట్ ద ఆఫీస్ ఆన్ మండే ఇందులో మొత్తం మనకి ఎన్ని ప్రపోజిషన్స్ ఉన్నాయి అట్ అండ్ ఆన్ చూడండి మనకి ఐ విల్ సీ యూ అట్ ద ఆఫీస్ ప్లేస్ గురించి చెప్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ అట్ ద ఆఫీస్ ఆఫీస్లో కలుస్తాను ఎప్పుడు కలుస్తాను టైం చెప్తున్నాడు మళ్ళీ ఎప్పుడు కలుస్తాను ఆన్ మండే ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి టైంకి ప్లేస్కి మనం రిలేషన్షిప్ తీసాం కదా సో అలా అన్నమాట ఐ విల్ సీ యూ ఎట్ ద ఆఫీస్ ఎక్కడ ఎట్ ద ఆఫీస్ ప్లేస్ వచ్చింది నెక్స్ట్ వెన్ అంటే ఎప్పుడు ఆన్ మండే సో ఇలా యూజ్ చేసేవాడిని మనం ప్రపోజిషన్స్ అంటాము నెక్స్ట్ కంజంక్షన్స్ అంటే ఏంటి కంజంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ లైక్ అండ్ బట్ ఆర్ సో బికాస్ ఓకే ఫ్రెండ్స్ సో ఈ కంజంక్షన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాం దీస్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ టూ వర్డ్స్ ఆర్ టూ సెంటెన్సెస్ ఒక టూ వర్డ్స్ని కలపడానికి కానీ వారి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ని కలపడానికి కానీ లేదా ఒక టూ సెంటెన్సెస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ కలపడానికి కానీ మనం కంజంక్షన్స్ అవి వాడడం జరుగుతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో క్లారా అండ్ జాస్మిన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ క్లారా అండ్ జాస్మిన్ అనే ఇద్దరిని మనం ఒక రిలేషన్షిప్ అండ్ అనే రిలేషన్షిప్తో ఈజీగా కలిపేయగలుగుతున్నాం క్లారా అండ్ జాస్మిన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని కలపగలుగుతాం సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ టుడే బికాస్ ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్ ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ టుడే బికాస్ ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టూ సెంటెన్సెస్ ఉన్నాయి ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ టుడే ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్ ఇలా కూడా రాయచ్చు కానీ ఇంకా ఎఫెక్టివ్గా అంటే ఈ రెండింటిని కలిపితే మనకి కరెక్ట్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది సో అది కలపాలంటే మనకి వర్డ్ అనేది కావాలి కంజంక్షన్ అనేది కావాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ టుడే బికాస్ ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్ కంటిన్యూషన్ ఎక్కడ ఫ్లో అనేది మిస్ కాకుండా ఉండడానికి మనం కంజంక్షన్స్ అనేవి వాడటం జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్జెక్షన్ దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ బట్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ సో ఈ వర్డ్స్కి ఓకేనా ఫ్రెండ్స్ ఈ టైప్స్ ఆఫ్ వర్డ్స్కి ఇంటర్జెక్షన్స్కి ఒక మీనింగ్ ఉండదు
కానీ అవి వర్డ్స్ ఎప్పుడు వాడతామంటే మనం ఒక ఎమోషన్ని తెలపడానికి మనం ఆ వర్డ్స్ అనేవి వాడతాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్, వావ్ వావ్ అదొక ఎమోషన్ వావ్ అనేది. ఓకే నెక్స్ట్ హే ఆర్ హాయ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఓకే సో ఈ హాయ్ అనేది మనం ఎప్పుడు వాడతాం, హే కానీ హాయ్ కానీ ఎవరైనా పిలవటానికి కానీ ఒకనా పరిచయం చేసుకోవడానికి కానీ. ఓకేనా ఫ్రెండ్స్, అలాంటప్పుడు మనం హే ఆర్ హాయ్ అనేది వాడతాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కంప్లీట్ 8 డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. ఓకే 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇన్ డెప్త్ రోజు ఒక టాపిక్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు మీకు తెలియాల్సింది ఏంటి, ఓకే ఇది నౌన్ అంటే ఇది ఇది చే ఈ పని చేస్తుంది, నెక్స్ట్ వర్బ్ అంటే ఈ పని చేస్తుంది అనేది మీకు తెలియాలి. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే ఇంట్రడక్షన్ క్లాస్ అనేది పెట్టడం జరిగింది ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేస్తారు, లైక్ చేయండి, ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ చాలామంది బుక్స్ కొనుక్కొని ఎఫర్ట్ చేసుకునే వాళ్ళు లేరు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చాలామందిని చూశాను. సో అండ్ అలాగే ఇంత అంటే నేను ఇంత డెప్త్గా చెప్తున్నాను అంటే కరెక్ట్గా కాదు మీరే చెప్పాలి, కానీ ఇంత డెప్త్గా నేను ఇంగ్లీష్ తెలుగులో చాలా వీడియోస్ చూసాను ఫ్రెండ్స్, కానీ ఎక్కడ ఇంత డెప్త్గా చెప్పలేదు. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ ఇంపార్టెంట్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత కమెంట్ చేయండి, లాస్ట్లో నాకు నచ్చితే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ.